కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయనున్నారు సిబిఐ అధికారులు. నిందితుడి మానసిక స్థితిని విశ్లేషించనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రంలోగా విచారణ పూర్తి చేయాలని సీఎం మమతా బెనర్జీ అల్టిమేటం ఇచ్చారు. అయితే కోల్కతాలో డాక్టర్ అత్యాచారం ఇష్యూలో వెలుగులోకి వస్తున్న ప్రతి విషయాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయటం పలు అనుమానాలకు తావిస్తోందని కలకత్తా హైకోర్టు సైతం వ్యాఖ్యానిస్తే, ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు అసహజ మరణంగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో బడాబాబుల పుత్రరత్నాల ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తల్ని కూడా పోలీసులు తోసిపుచ్చారు. సంజయ్ రాయ్ మినహా ఇప్పటివరకు వేరే అనుమానితుల పేర్లేవీ నమోదు చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయనున్నారు సిబిఐ అధికారులు. నిందితుడి మానసిక స్థితిని విశ్లేషించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. కలకత్తాలో డాక్టర్ ఏదైతే అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు అంటే 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీని అంటే అవుట్ పేషెంట్ సేవలను మొత్తం కూడా నిలిపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు డాక్టర్లంతా కూడా. నిజంగా చెప్పాలంటే దేశ చరిత్రలో ఇది తొలిసారి అందరూ డాక్టర్లకు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇటువంటి ఆందోళన అనేది తొలిసారి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కదిలింది. ప్రత్యేకంగా ఏదైతే ఈ వైద్య కళాశాలల్లో కావచ్చు ఆసుపత్రుల్లో కావచ్చు ఎటువంటి భద్రత ఉండాలనే దాని మీద ఒక కమిటీని కూడా వేసి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నిన్న ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో చర్చలు కూడా జరిపారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ కూడా రాశాయి. అంటే ఏ విధంగానైతే విమానాశ్రయాల్లో భద్రతను కల్పిస్తున్నారో అటువంటి భద్రత ఆసుపత్రుల్లో కావాలి, ప్రత్యేకంగా మెడికల్ కాలేజీల్లో కావాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాయంటే ప్రధానంగా ఏదైతే ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఈ ఘటనను చూస్తుంటే చాలా ఏ విధంగానైతే ఆందోళనకరంగా కనిపిస్తుంది. అంటే డాక్టర్ని చంపినటువంటి తీరు కావచ్చు, అత్యాచారం చేసినటువంటి ఈ ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో డేంజర్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఒక ఆసుపత్రి పరిసరాల్లోనే ఈ విధంగా జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇతర మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది వైద్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ దాదాపు 10 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి పరిస్థితిని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదైతే రాయ్ ఉన్నారో అతన్ని, సంజయ్ రాయ్ని ఖచ్చితంగా తనకున్నటువంటి సైకలాజికల్ బిహేవియర్ పైన అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిబిఐ భావిస్తుంది. అందులో భాగంగానే సిబిఐ ఇప్పటికే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ చేయబోతున్నారు. అంతేకాదు దీనిపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటికే పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్యాంగ్ రేప్ జరగలేదు, పైగా బడాబాబులు ఎవరు కూడా ఈ కుట్రలో లేరు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా కలకత్తాకు సంబంధించి అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సైతం నిరసనలో పాల్గొని ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉరిశిక్ష వేయాల్సిందని చెప్పి ఆమె కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఐఎంఏ పిలుపునిచ్చినటువంటి 24 గంటల ఆందోళన అనేది ముగిసినప్పటికీ కూడా ఇంకా దీనిపైన సరైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అయితే వైద్యులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.